చైర్మన్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరి వ్యక్తులందరికీ పేరు పేరున ఉంది. మీరందరూ కూడా ఇంత పట్టుదలతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగిన విషయం. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఐక్యంగా నిలబడితే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం. అది మన మొట్టమొదటి నిజంగా మనుషులందరూ కూడా సంపూర్ణంగా అన్ని సకల అంగాలు సమానంగా ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉండరు. ప్రతి ఒక్కరికి ఒక లోపం ఉంటుంది. కాబట్టి ఒకరు అంగవైకల్యం కలిగిన వాళ్ళు, ఒకరు లేని వాళ్ళు అనే మాటే అర్ధరీతమని అనుకుంటాం. రెండవది, అసలు ఇది శాపము అని మనం మాట్లాడుకుంటున్న రోజుల నుంచి బయటపడ్డాం. పూర్వజన్మ సుకృతం, మనం దయతలుచుకున్న ఎడల సద్బుద్ధితో వ్యవహరిస్తే భవిష్యత్తులో మనకు పుణ్యం జరుగుతుంది అని చెప్పి కొంత మానవత దృక్పథంతో సాయం అందించినటువంటి కాలాల నుంచి మనం బయటపడ్డాం. బయటపడి ఇవాళ మనుషులందరూ సమానమే, అందరూ సమానంగా ఎదగటానికి సమాన అవకాశాలు ఉండాలి అనేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఆ అవకాశాలను కలిగించవలసినటువంటి బాధ్యత సమాజానికి. మనుషులు అందరం మనుషులుగా జీవించాలనుకుంటాం, మనుషులుగా ఎదగాలనుకుంటాం. ఆ మనుషులుగా ఎదగటానికి కొంతమందికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు అవసరం ఉండవచ్చు. ఆ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలను సమాజం కల్పించి వాళ్ళు కూడా మిగతా మనుషుల వలె ఎదగటానికి మనం సహకారం అందించాలి. చదవలేని వాళ్ళకి కంటి చూపు లేకపోవడం కారణంగా చదువుకోవడానికి ఇలా ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఆ ప్రత్యేక సౌకర్యాలు అందించాలి. వెనుకటి శక్తి లేని వాళ్ళకి చదువుకోవడానికి ఇలా అవకాశాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలను మనం కలిగించాలి. అది కలిగిస్తే వాళ్ళు మనుషులుగా ఎదుగుతారు. కనుక మనం గుర్తించాల్సింది, మనం అందరం మనుషులమా కాదా అన్నది. మనం అందరం మనుషులమని కనుక అంగీకరిస్తే అందరం కూడా మనుషులుగా జీవించడానికి కనీస సౌకర్యం అందించవలసిన బాధ్యత సమాజానిదే అని మనం గుర్తించాలి. ఆ సమాజము బాధ్యతగా కనీస సౌకర్యాలను కల్పించాలి. అది ఇవాళ మనం కోరుతున్నాం. ఇంతకుముందు ఆ తల్లి మాట్లాడింది కదా, ఏమని అడిగింది, ఒక స్కూల్ ఉండాలి, అందులో సౌకర్యాలు ఉండాలి. అంటే ప్రతి మండలానికి పెడతారు, మరి పరిస్థితిని సమీక్షించి. ఇప్పుడైతే గవర్నమెంట్ దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉన్నది, సర్వే జరిగింది కాబట్టి దాన్ని బట్టి ఎన్ని స్కూళ్ళు రావాలి అనేది కూడా ఆలోచించుకొని ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి తగిన స్కూళ్లను దాన్ని హాస్టల్ సౌకర్యాలతోనే ఏర్పాటు చేసి మనం వాళ్ళు ఆ పిల్లలు కూడా వృద్ధిలోకి రావడానికి సహకరించాలి. మామూలుగానైతే తల్లిదండ్రులు తమ సొంత ఇబ్బందులు పడి వాళ్ళు చదివిస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు. కానీ ఒక బాధ్యతగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వసతులు చాలా తక్కువగా ఉన్నాయనేది మనం అంగీకరించక తప్పదు. ఇప్పుడు ప్రభుత్వమే ఒక బాధ్యతగా ఈ వసతులన్నింటినీ కల్పించాలి. చాలా వరకు ఆ వసతులు కల్పించడం వల్ల వాళ్ళకు ఒక మానసిక స్థైర్యం కూడా వస్తుంది. మనం ఇక్కడ చూస్తాం, ఇక్కడ బేగంపేట దగ్గర కంటి చూపు లేని వాళ్ళ కోసం స్కూల్ ఉంది. ఆ స్కూల్కు పోతే ఆ పిల్లలు అందరూ కూడా కంటి చూపు లేని వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు, ఇంటికి సెలవులు వచ్చినాయి పోవాలి అంటే వాళ్ళందరూ ఏడుస్తారట. ఆ స్కూల్ టీచర్లు చెప్తున్నారు. ఎందుకని నేను అడిగిన, అడిగితే ఇంకా చూపు లేకపోయా మంత్రం వేస్తే వస్తుందో, తాయెత్తులు కట్టిస్తే వస్తుందో, మావాడు ధైర్యంగా అందరిలో నడవగలుగుతాడో లేదో, ఏడ కింద దారి పడతాడో అనే సానుభూతి. దానివల్ల వాళ్ళు రోజు కూడా కొంత అవమానాన్ని భావిస్తుంటారు సార్, అవమానాలు భరించవలసి వస్తుంది. అందుకని వాళ్ళు మేము ఇంటికి పోయి స్కూల్లో ఉంటామని అంటారు. అట్లాంటి తమ తోటి వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఇది గుర్తు చేసేటువంటి సందర్భం రాదు. ఎవరు గుర్తు చేసుకోవడం లేరు కాబట్టి వాళ్ళు ధైర్యంగా బతుకుతుంటారు, వాళ్ళకి చాలా లాభం జరుగుతుంటుంది అని ఆ స్కూల్ యాజమాన్యం చెప్తుంటారు. ఇవాళ మనము అందుకనే ఈ సౌకర్యం అనేది కల్పించాలి. వెనుకడి లేని వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడరా, ఎంత అద్భుతంగా సైగలతో మాట్లాడుతుంటారు. మనం మాట్లాడిన దానికంటే కూడా చాలా విషయాలు చాలా వేగంగా చెప్తుంటారు. వెనుకడికి ఒక పెద్ద ఆఫ్రికన్ రచయిత అన్నాడు, మనిషి మొట్టమొదటిగా కనుక్కున్న భాష ఏంటంటే సైగల భాష. అదే మొదటి భాష, అన్ని భాషలకు మూలం అదే. మరి ఆ భాషలో అనేక విషయాలు వాళ్ళు చెప్పుకోగలుగుతారు కదా, ఎన్నో అద్భుతంగా. నిజానికి వాళ్ళు భావభావాలను ముఖంలో ఎంత బలంగా ప్రతిబింబిస్తారంటే అది వేరే మనిషికి ఎవరికి కూడా సాధ్యం కాదు. అంత బలంగా అనేక విషయాలు చెప్పగలుగుతారు. నువ్వు ఆ సౌకర్యం కల్పించు, నేర్చుకుంటారు, రాణించగలుగుతారు. సౌకర్యం లేకపోతే ఎవరూ రాలేరు.
సౌకర్యం కలిగిస్తే రాణించుతారంటానికి నా క్లాస్ స్టూడెంటే నాకు అనేక పర్యాయాలు నేను చెప్తూనే ఉన్నా వాళ్ళే నాకు ఉదాహరణ నా ప్రతి బ్యాచిలర్ నిజాం కాలేజీ నేను పనిచేస్తున్నప్పుడు చూపు లేని వాళ్ళు ఉంటుండే ఒక బ్యాచిల్ని అయితే ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది కూడా ఉంటుండే కానీ ఆ పిల్లలు ఎప్పుడు కూడా క్లాసులో వెనుకబడలేరు వాళ్ళు ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెడితే క్లాసులో ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ వాళ్ళే సింగింగ్ కాంపిటీషన్ పెడితే కాలేజీలో ఫస్ట్ వాళ్ళే ఆఖరికి మంచి మంచి కాలేజీలలో ఎంఏ అడ్మిషన్ కూడా సాధించుకొని ఇలా చాలా మంది లెక్చరర్లుగా టీచర్లుగా అనేక రకాలైనటువంటి వృత్తుల్లో స్థిరపడ్డారు అప్పుడప్పుడు వచ్చి కనబడిపోతూ ఉంటారు కూడా అంటే సౌకర్యం దొరికింది వాళ్ళు పైకి రాలి ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళ తల్లిదండ్రులే భయపడుతుంటారు మా వాడిని అప్పజెప్పిపోతున్నాం కానీ వాళ్ళు మరి నిజంగా పని చేసుకోగలుగుతారో లేదో ఈ హైదరాబాదు అది ఇసలే కాంక్రీట్ జంగల్ అంటున్నారు ఇందులో మా వాడు ఎట్లా బతుకుతాడో అని వాళ్ళు ఏడ్చిపోతుంటారు నేను చాలాసార్లు తల్లిదండ్రులు పోయినాక పిల్లల్ని వాళ్ళ ముందే అడిగిన సందర్భం కూడా ఉన్నది వాళ్ళు నవ్వి మా అమ్మ అట్లా నాకు చూపు లేదని భయపడుతుంది కానీ సార్ నాకేం లేదు నాకు రెండు రోజులు టైం ఇస్తే హ్యాబిట్ దుకాణం మీకు చూపించుకొని వస్తా అన్నాడు ఆ పిల్లవాడు అంటే ఆయనకు అవకాశం కావాలి ధైర్యం ఇయ్యాలి నీవు కూడా అందరిలాగా మనిషివి అనేటువంటి మాట మనం గుర్తించి వాళ్ళు కూడా గుర్తించేటట్టు మనం వ్యవహరించగలిగితే అప్పుడు ఈ సమాజంలో వాళ్ళు పైకి రాగలుగుతారు అందుకని మన మీద బాధ్యత వాళ్ళకు సౌకర్యం కల్పించాలి మరి ఐక్యరాజ్య సమితి ఈ అంగవైకల్యం ఉన్న పిల్లల హక్కుల ప్రజల యొక్క హక్కుల కోసం వాళ్ళు ఒక ప్రకటన జారీ చేశారు 97 కదా 97 2007 2007లోనే ఒక వాళ్ళ హక్కుల ప్రకటన జారీ చేస్తే ఆ హక్కుల ప్రకటన భారతదేశం కూడా గుర్తింది ఆ ప్రకటనకు లోబడి మరి పిల్లల ఎదుగుదల కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉన్నది భారత ప్రభుత్వం కూడా తన చట్టాలను సవరించాలని నిర్ణయించింది మొన్న మన తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్లో ఈ డిసేబుల్డ్ పర్సన్స్ చట్టం కూడా వచ్చింది కానీ దాంట్లో లోపాలు ఉన్నాయి కొంతమంది కొన్ని డిసేబిలిటీస్ను దాంట్లో గుర్తించలేదు వాళ్ళ హక్కులకు సంబంధించిన సంపూర్ణ వివరణ లేదు అని చెప్పి వాళ్ళంతా పోరాటం చేసి దాన్ని సెలెక్ట్ కమిటీకి నివేదించుకోవటం జరిగింది ఇవాళ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ముందు ఆ బిల్లు ఉన్నది మనం ఇవాళ ఈ సభ నుంచి కోరవలసింది ఏమంటే ఐక్యరాజ్య సమితి చేసినటువంటి చట్టం ప్రకారం ప్రకటనను అనుసరించి వాళ్ళు ఈ డిసేబుల్డ్ పర్సన్స్ యొక్క హక్కుల పత్రం ఏదైతే ఐక్యరాజ్య సమితి జారీ చేసిందో దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా తొందరగానే చట్టం తయారు చేసి మౌలిక సదుపాయాలను కల్పించే బాధ్యత తీసుకోవాలని ఇవాళ మనం కోరుతున్నాం ముఖ్యంగా తెలంగాణలో అయితే ఈ ఫ్లోరిన్ నీటి కారణంగా ఇది ఒక పెద్ద సమస్యగా చాలా జిల్లాల్లో తలెత్తింది ఆ కారణంగానే చాలా మంది పిల్లలు ఆరోగ్యాలనేవి చిక్కిపోయిన మాట కూడా మనం గుర్తించాలి కాబట్టి అటువంటి సౌకర్యాల ఏర్పాటు కోసం ఇవాళ తల్లిదండ్రులు నిరుత్సాహపడకుండా మేము కొట్టాడి మా పిల్లల హక్కులకు గుర్తింపు తీసుకొస్తామని బయలుదేరిందంటే ఇది చాలా గొప్ప విషయం ఇవాళ మీరు చేస్తున్న పోరాటం కేవలం మీ పిల్లల కోసమే కాదు ప్రపంచంలో ఎక్కడ వికలాంగులున్న వాళ్ళందరికీ ఇది ఆదర్శంగా నిలుస్తుందని వారందరి హక్కుల పోరాటం మీరు చేస్తున్నారని సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ పోరాటమైనా మనతో మన ఇంటి నుంచి మొదలవుతుంది కానీ ప్రతి పోరాటము అంతిమంగా మానవ జాతి కొన్ని విలువలను అందిస్తుంది ఇవాళ మీరు చేస్తున్న పోరాటం కూడా మానవ జాతికి ఒక మనుషులందరినీ సమానంగా చూడాలనేటువంటి ఒక అద్భుతమైన విలువను ఐక్యరాజ్య సమితి మరి డిసేబుల్డ్ ప్రజల యొక్క హక్కులను గుర్తిస్తూ జారీ చేసినటువంటి హక్కుల పత్రం అమలు చేయవలసినటువంటి ఆవశ్యకతను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నదని మీ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం జేఏసీ నుంచి తప్పకుండా మేము కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందరికీ న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరొకసారి మిమ్మల్ని మాత్రం నేను అభినందించగలను ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి రంది పడవలసిన అవసరం లేదు మన ఊక ఎంతసేపు మన చుట్టూ ఉండే చీకటిని చూసి బాధపడటం కంటే కష్టపడి ఓ పుల్లైన వెలిగించి జ్యోతిని రగిలిద్దామంటారు కదా పెద్దలు ఆ విధంగా మీరు ఇవాళ చేసినటువంటి పోరాటము మొత్తం మానవ జాతి ముందుకు పురోభివృద్ధికి తోడ్పడే పోరాటం అని మీరు గ్రహించి దాన్ని నిలబెట్టుకోకుండా మీ వంతు తోడ్పాటును మీరు అందించాలి మీరు నిలబడండి మీ వెంట మేము అందరం నిలబడి ఇవాళ ఎంతమంది వచ్చిండ్రో వేదిక మీదకి మీరు కూడా చూసే తప్పనిసరిగా ఒక్కొక్క అడుగు పోతున్న కొద్దీ కష్టాలు దాటి మనము లాభాలు కనబడుతూ ఉంటాయి హక్కులు ఆచరణలోకి వస్తూ ఉంటాయి
కాబట్టి మీరు చేస్తున్న ఈ పోరాటాన్ని మరొకసారి నేను అభినందిస్తూ ఇది విజయవంతం అవుతుందనేటువంటి విశ్వాసం నాకుంది. విజయవంతం కావటానికి మా వంతు చూపాటు మీరు ఉంటుందని తెలియజేస్తున్నాను.